నేటి కలెక్టర్ల సదస్సు రాష్ట్ర అభివృద్ధికి నాంది కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో సోమవారం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. కాగా తిరుపతి జిల్లా నుండి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, సిసిఎల్ఏ జి జయలక్ష్మి, పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు. కాగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ ఒక్కరోజు కలెక్టర్ల సమావేశానికి సంబంధించి సీఎం కీలకోపన్యాసం, డిప్యూటీ సీఎం సందేశం, రెవెన్యూ శాఖ మంత్రి ప్రారంభ సందేశం, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రసంగించగా సిసిఎల్ఏ జి జయలక్ష్మి స్వాగతం పలికారు. ఈ కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ప్రాథమిక రంగం, సహజ వనరులపై, తదుపరి సెకండరీ సెక్టార్, మౌలిక సదుపాయాలపై సమీక్ష, మానవ వనరులు, సోషల్ సెక్టార్, సంక్షేమం, హెల్త్ సెక్టార్, అర్బన్ మరియు రూరల్ డెవలప్మెంట్, సర్వీస్ సెక్టార్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలపై సమీక్ష, అనంతరం శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. లక్ష్యాలను నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th time సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్ళాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు, ఒక ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీల్ని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం.